ప్రైజ్ ది లార్డ్. క్రిస్టియన్ టెక్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు క్రిస్టియన్ సాంగ్స్ బుక్స్ గురించి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే ప్లేస్టోర్లో అనేకమైన మనకి బుక్స్ కనబడుతున్నాయి. దాంట్లో మూడు బుక్స్ గురించి తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. సాంగ్స్ బుక్స్ చాలామంది మన మీటింగ్స్ వెళ్ళినప్పుడు సాంగ్ మనకి బుక్లు దొరకపోవచ్చు, అనగా మన బైబిల్లో పట్టుకెళ్ళకపోవచ్చు. అప్పుడు ఫోన్లో మీరు ప్లేస్టోర్ ఆన్ చేసినప్పుడు మనకి సెర్చ్ బార్లో తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ బుక్స్ అని కొడితే మీకు ఈ విధంగా కనబడుతున్నాయి. అయితే నేను సెలెక్ట్ చేసిన సాంగ్స్ బుక్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, పుష్టకుండా జీసస్ తెలుగు సాంగ్స్ బుక్స్. ఓకే, ఇది ఒక యాప్, ఇది డౌన్లోడ్ చేసుకోండి. మరలా ఇంకో యాప్ కూడా తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ బుక్ అని, ఈ రెండోది. మూడవది వచ్చేసి మనకి మంచి రేటింగ్తో ఉన్న యాప్లే నేను పరిచయం చేస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, క్రైస్తవ సునాద కీర్తనలని, ఈ మూడు బుక్స్ చాలా ప్రాముఖ్యమైనవి. దీంట్లో నేను పరిచయం చేసినాక మీకు ఏ బుక్ అయితే బాగుంటుందో అది మీరు పరిచయం చేసినాక మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. అయితే జీసస్ తెలుగు సాంగ్స్ బుక్ అన్నది క్రైస్తవ భక్తి గీతాలు అన్నది. దీని గురించి నేను ఓపెన్ చేస్తున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా కనబడుతుంది. కనబడినప్పుడు పాటల పుస్తకం అన్నది టైప్ చేస్తే ఇక్కడ ఆ నుంచి అక్షర వరకు ఉంది. అయితే ఆ అంటే ఆ సంబంధించిన సాంగ్స్ అన్నీ మనకి కనబడుతున్నాయి. ఇంకా మోర్లోకి వెళ్తే ఇంకా కొన్ని కూడా, నెట్ ఉంటే మోర్లోకి వెళ్తుంది, నెట్ లేకపోయినా ఇది ఆన్ అవుతుంది. అయితే యాడ్స్ వస్తుంది, మీరు నెట్ కట్టుకుని కనుక మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఆలయంలో ప్రవేశించండి అందరూ అన్న పాట. ఇంకా మీరు రెండో ఆకు సంబంధించింది మనం చూడొచ్చు. నెట్ కట్టాలి, నెట్ కడితేనే మీకు ఇవి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఈ సంబంధించింది తర్వాత ఇదిగో నా దేవ జీవితం అనే పాట. తర్వాత మీరు అలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది. దీంట్లో ఏంటంటే యాడ్స్, నెట్ కట్టేసి అప్పుడు మీరు కావాల్సిన పాట మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒకటి యాప్. రెండోది వచ్చేసి క్రైస్తవ భక్తి గీతాలు అనేది మనం ఈ విధంగా చూడొచ్చు. క్రైస్తవ సునాద గీతాలు ఇక్కడ చూడండి. ప్రభుదినం ఆరాధన మొట్టమొదటిగా స్తుతి పాటకి సంబంధించింది, ఇవన్నీ ఉన్నాయి స్తుతికి సంబంధించిన పాటలు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఆనందానికి సంబంధించింది చాలా సాంగ్స్ ఉన్నాయి. మీరు ఆన్ చేసి ఈ రీతిగా పాడొచ్చు. తర్వాత ఆడియో కూడా ఇచ్చారు, ఈ పాట ఏ రీతిగా ఉంటుంది అనేది ఆడియో ద్వారా కూడా మీరు విని చక్కగా పాడుకోవచ్చు. దీంట్లో ఈ అవకాశం కూడా ఉంది, దాంట్లో అయితే లేదు ముందు చూపించిన యాప్లో. తర్వాత మీకు ఏ పాట కావాలన్నా సెర్చ్ బార్లో ప్రేమించేదని ప్రేమించేదన్ అనే పాటను చూస్తే ఇక్కడ మనకి ఉంటుంది. నెతకాలే పూర్తిగా పాట కొట్టండి, అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి స్తుతి కీర్తనలు అని. అది రీతిగా ఇక్కడ చూస్తే ఫేవరెట్ సాంగ్ కూడా చేసుకోవచ్చు. చాలా అయితే బాగుంటాయి. ప్రేమ, యేసుని ప్రేమించినావు అనే పాట, నా యేసుని ప్రేమ కన్నా అనే పాటలు చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఇది కూడా సెర్చ్ చేసి చూడండి. మూడోదిగా వచ్చేసి తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ బుక్స్ అని మీకు ఈ విధంగా కనబడుతుంది. దీంట్లో 1 నుంచి 68 పాటలుగా దీంట్లో మనం చూడొచ్చు. దీంట్లో కూడా అనేకమైన పాటలు, శరణమేసయ, తర్వాత అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, ఇలా చూసుకొని వెళ్ళిపోతే లాస్ట్లో జ్యోతిర్మయుడ. తర్వాత 69 నుంచి ఈ పాటలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. 135 వరకు, తర్వాత 136 నుంచి
చాలా పాటలు ఉన్నాయి, మీరు చక్కగా చూడొచ్చు, చక్కగా పాడుకోవచ్చు. తర్వాత ఈ పాట తరతరాల యుగాలలో మీరు లైక్ కొట్టారంటే ఫేవరెట్ సాంగ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 3 డాట్స్ నొక్కినాక ఇది ఈ పాట సెలెక్ట్ చేసుకుని మీరు పాడుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను 3 యాప్స్ గురించి. ఇవి ఏదైతే మీకు ఉపయోగపడతాయో ఆ యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకొని మీరు పాటలు అనేకమైన చోట్ల లిరిక్స్ పాడడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఈ యాప్ గురించి తప్పకుండా కామెంట్ చేయండి, యాప్ బాగుందో, అనేక మందికి యూజ్ అవుతుంది. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ.